ఆడపిల్లల్ని కానీ మగపిల్లవాడిని కానీ పెంచే విషయంలో తల్లి కీలక స్థానం వహించాలి. ఎందువల్లంటే మహిళ ఒక ఆడపిల్ల జీవన ప్రస్థానంలోకి వెళ్ళే యవ్వనం దాటి ఒక ఒక బాధ్యత గల మహిళగా తన ప్రస్థానం కొనసాగించే స్థితిలో, ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆటపాటలను అన్నింటినీ కూడా ఎంతో సంతోషపడుతూ పెంచుతున్న తల్లి తండ్రి కూడా వారిని చిన్నప్పటి నుంచే మగపిల్లవాడికి ఆడపిల్ల విలువ ఏంటో తెలియజేయాలి, ఆడపిల్లకి మగపిల్లల విలువ కూడా తెలియజేయాలి. ప్రతి విషయంలోనూ కూడా పిల్లలు, ఇద్దరు పిల్లలు కూడా, ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ, ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెప్పుకునే స్వేచ్ఛని వారికి మనం తల్లిదండ్రులుగా ఇవ్వవలసిన బాధ్యత చాలా ఉంది మన మీద. ఎందుకంటే నేటి పరిస్థితులు చూస్తున్నాము, బయట వాతావరణం అంతా కూడా, ఎందుకంటే సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఎంత మంచి జరుగుతుందో అంత చెడు జరుగుతున్న కారణంగా మనం పిల్లల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా, మన పిల్లలే కదా మన పిల్లాడే కదా అనే ఒక నిర్లక్ష్య ద్వారం నుంచి మనం బయటకు వచ్చి వారు ఏం చేస్తున్నారు, మన పిల్లల్ని ఏదైనా తప్పు చేస్తే వారిని వెనకేసుకురావడమే కాకుండా వారు ఏమైనా తప్పు చేస్తున్నారా అనే దిశగా కూడా, ముఖ్యంగా తల్లి అనేది మాత్రం ఒక ఓరకంట మనం చూస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే తల్లి బాధ్యత ఎంతవరకు ఉంటుందంటే ఎన్నో సమస్యలు, ఎన్నో సమస్యలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో సమస్యలు దాటుకుని ఒక ఆడది భర్త దగ్గర నుంచి కూడా ఒక ప్రేమాశయాలను పొందుతూ, లేదు ఒక అత్తింట్లో ఒక సమస్యలను పొందుతున్నా కూడా తను ఆ సమస్యలను దాటి, ఎందుకంటే బాధ్యతలకు భయపడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని దాటి నేటి సమాజంలో మహిళ కీలక బాధ్యతలను వహిస్తోంది. ఆ బాధ్యతలతో పాటుగా తల్లిదండ్రులుగా ఒక తల్లిగా తన బాధ్యత నెరవేర్తించాల్సిన క్రమంలో ముఖ్యంగా మగపిల్లాడికి కూడా తల్లి ఒక స్నేహితురాలుగా మారవలసిన పరిస్థితులు అయితే నేటి పరిస్థితులు నెలకొంటున్నాయి. మగపిల్లవాడికి తను బయట ప్రపంచంలో ఏ విధంగా నడుచుకోవాలి, తన తల్లితోనూ తన అక్క చెల్లెలతోనూ ఏ విధంగా మసులుకుంటున్నాడో అదేవిధంగా బయట పిల్లలతో కూడా అదేవిధంగా ఒక స్నేహపూరిత వాతావరణంలోనే ఆడపిల్లల్ని చూడాలి అనే ఒక భావాన్ని తల్లి ముందుగా ఒక కొడుకుకి తెలియజేయవలసిన బాధ్యత అయితే చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఒక కొడుకు కూడా ఒక సమస్య వస్తే తల్లికి చెప్పుకునేది, ఎందుకనంటే బయట వాళ్ళకి పిల్లాడు తప్పు చేస్తే బయట వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకొకరికి చెప్పే అవకాశం ఉంటుంది, అదే ఒక తల్లికి చెప్పుకుంటే ఒక స్నేహితురాలుగా తను ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటుంది. ఎందువల్లంటే తను ఇదివరకే ఎన్నో సమస్యలను దాటి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఒక సమస్య వచ్చినప్పుడు ఇదివరకు వెంటనే మనం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుందాం లేకపోతే ఉరేసుకుందాం అనే పరిస్థితుల నుంచి ఆ సమస్యను ఎదిరించి పోరాడి జీవనయానం కొనసాగిస్తున్న మహిళ ఏ విషయంలోనూ కూడా తక్కువ కాదు. అదేవిధంగా ఆడపిల్లకు కూడా మనం తెలియజేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా మహిళలు, మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటున్నామో అదేవిధంగా రేపొద్దున మనం పెళ్లి చేస్తే వారి ఆ అమ్మాయి కూడా వాళ్ళ అత్తమ్మావల్ని ఆడబడుచుని మరిదిని కూడా అంతే ప్రేమగా చూసుకునే వాతావరణాన్ని ముఖ్యంగా మనం పెళ్లి చేసే సమయంలో వాళ్ళకి తెలియజేసి మనం పంపించవలసిన బాధ్యత అనేది చాలా ఎక్కువగా తల్లి మీద ఉంది. అలాగే మహిళలు కూడా వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి చదువు రీత్యా ఎక్కడో అక్కడ ఉద్యోగాలు చేసుకుని వారు మగవాళ్ళకి తీసిపోకుండా ప్రతి విషయంలో, ఇంటి బాధ్యతల విషయంలో ఏంటి, బయట సంపాదన విషయంలో కానీ, వారు ఎన్నో ఒడిదుడుకుల్ని చేసుకుంటూ కష్టపడుతూ ఈ వయసులో కూడా కష్టపడి బయట సంపాదించుకొచ్చి ఇంట్లో బాధ్యతలు చూస్తున్నారు. అదే ఉద్యోగస్తుల్లో, మహిళలు ఉద్యోగస్తుల్లోనే కాకుండా ఇంట్లో ఉండి కూడా ఎన్నో చిరు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళకు తోచిన రీతిలో కూడా వాళ్ళు మగవాళ్ళకి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు ఇంటి ఆర్థిక పోషణ పెంచడానికి. వాటితో పాటుగా మహిళలు కూడా ఒక విషయం ఆలోచించాలి, మనం చదువుతో పాటుగా మనలో ఉన్న టాలెంట్ని దయచేసి ప్రతి ఒక్క మహిళ కూడా బయట పెట్టుకోండి, మన ఇష్టాయిష్టాలకు కూడా ఒక సమయాన్ని కేటాయించండి. అదేవిధంగా మనం ఏం చేయగలుగుతాం, మనల్ని మనమే నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఎందుకంటే మన ఇష్టాలను ఎవరికోసం చంపుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం చేసేది మంచి అయినప్పుడు మనం ఏ విధంగా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. మన కుటుంబ పరిస్థితులను ఆలోచించుకుంటూనే వాటిని బాధ్యతలు నిర్వహిస్తూనే మన ఇష్టాయిష్టాలను కూడా వాటిలో కూడా మన సామర్థ్యాన్ని మన ప్రగతిని కూడా చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాల్లోనే మన మహిళలకు చిన్న సంతోషం ఉంటుంది, ఆ సంతోషాన్ని ఎవరికోసం వదులుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకు సమస్య వచ్చింది లేదు మనం ఒకటి నిర్ణయించుకొని ఒక గమ్యాన్ని చేరే క్రమంలో మనకి ఎటువంటి అవరోధాలు అడ్డు వస్తున్నా సరే వాటికి అదరకండి, బెదరకండి, మనం దాన్ని సాధించే వరకు పోరాడి తీరాలి, నిరుత్సాహపడవద్దు. ఎందుకంటే మనం చేసేది మంచి అయితే ఎప్పటికైనా సరే భగవంతుడు మనకి మంచి చేసి తీరుతాడు, మనం అనుకున్నది సాధించి తీరుతాం. అదేవిధంగా మహిళలం కూడా ఒక వయసు వచ్చేసరికి మనం కుటుంబ బాధ్యతల్లో పడిపోయి మన భర్త తిన్నాడా లేదా, లేదా మన పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నాం వాళ్ళు తిన్నారా లేదా అని చూసుకుంటున్న క్రమంలోనే మన శారీరక
శ్రమ గురించి మన ఆరోగ్యం పట్ల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఆరోగ్య పరిస్థితులు కూడా ఎవరివి బాగోలేదు. మొన్న కోవిడ్ పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరు ఎప్పుడు చనిపోతామో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కనుక ఒక వయసు సుమారుగా ఒక 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా మన ఆరోగ్యాన్ని ఒకసారైనా సరే డాక్టర్ సలహా తీసుకుని సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి ప్రతి ఒక్క మహిళ కూడా. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది. ముఖ్యంగా మహిళ ఏ సమస్యను ఎదుర్కోవాలంటే మన ఆరోగ్యం మనం బాగుంటేనే పిల్లలు బాగుంటారు, మన భర్త బాగుంటారు, మనం నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంటారు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేది మన ఇక దశ దాడుతోందన్న క్రమంలో వృద్ధాప్యంలోకి అడుగు పెడతాము. వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నాం అన్నప్పుడు ఈ వృద్ధులు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడిపోయి మన జీవిత చర్మాంకం అనే పరిస్థితులు దాటి ఇప్పుడైనా మనం బయటకు వచ్చి మనం మనకి ఎవరు ఏది చేయటం లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనే పరిస్థితుల నుంచి బయటపడి ఒక ఆధ్యాత్మిక ధోరణిలోకి వెళ్ళవలసిన అవసరం వృద్ధులకి ఎంతైనా ఉంది. వారికి నచ్చిన కార్యకలాపాలలో వారు అనుభవంలో వాళ్ళు గడించిన అనుభవాన్ని అంతటినీ కూడా నేటి తరానికి 10 మందికి కూడా తెలియజేస్తూ నలుగురితో సత్సాంగత్యం కలగజేసుకుంటూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని పోతూ మీకు తెలిసిన విషయాలను 10 మందికి మీ అనుభవాన్ని రంగరించి వాళ్ళందరూ కూడా తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మహిళలు వారు ఎదుర్కొన్న సమస్యలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళ జీవన కాలంలో కూడా మీకు మించిన గురువులు అయితే ఎవరూ లేరు. మీ అనుభవమే మీ గురువుగా మలుచుకుని మీరు చెప్పే ఆర్థిక సామాజిక పరిస్థితులను అన్నింటినీ కూడా నేటి తరానికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేమేదో కోల్పోయాము, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని ఒకళ్ళు పట్టించుకునే పరిస్థితి దాటి మీరే వారికి దశ నిర్దేశం చేయవలసిన అవసరం వృద్ధులుగా మీ మీద ఎంతో ఉంది. పేరుకి 60 ఏళ్ళు దాటితే వృద్ధులు అవుతారేమో కానీ మీ అంత అనుభవజ్ఞులు ఎవరూ కూడా ఉండరనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మహిళలు అందరం కూడా చైతన్యమయ్యి నేటి పరిస్థితులను అన్నీ కూడా చక్కదిద్దుకుంటూ విజయం తీసుకుని అడుగులు వెయ్యాలని మీ అందరినీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ వినయంతో మీకు నమస్కరిస్తూ ప్రియాల భవాని, పశ్చిమ గోదావరి శ్రీ గాయత్రి జిల్లా బ్రాహ్మణ సేవా సమితి జిల్లా మహిళా అధ్యక్షురాలని నేను.